హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. పొద్దు పొద్దున్నే ఒక మాంచి ప్లేస్కి ఎదిగిన పోతా ఉన్నాను. సినిమా వాళ్ళు ఎక్కడుంటారు హైదరాబాద్లో అని ఆ స్టేట్మెంట్ మనకు ఎప్పుడు వినిపించినా కానీ ఫస్ట్ మనకు మైండ్లో వచ్చే థాట్ ఏంటంటే కృష్ణానగర్. కృష్ణానగర్ సినిమా కష్టాలు మీకు తెలుసా అని మనం చాలా చాలా సినిమాలలో మనం వినే ఉంటాము. ఇప్పుడే ఎదిగిన మేము దుర్గం చెరువు బ్రిడ్జి మీద నుంచి కృష్ణానగర్కు, అట్లనే యూసుఫ్ కూడా ఆ పరిసర ప్రాంతాలను ఎదిగిన చూడడానికి పోతా ఉన్నాను. ఇంట్లో వచ్చేటప్పుడు దోశ చేసినారు, దోశ తినేసి ఇప్పుడే స్టార్ట్ అయినాను. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో. చూడడానికి ఎదిగిన చాలా బాగుంది. దుర్గం చెరువు బ్రిడ్జి మీద నుంచి ఇట్లా పోతాంటిగిన 2016లో నేను చూసిన హైదరాబాదు, ఇప్పుడు నేను చూసే హైదరాబాద్ ఎదిగిన చాలా డిఫరెన్స్ ఉంది. అసలు ఈ కేబుల్ బ్రిడ్జ్ను ఎంత నైపుణ్యంతో కట్టినారు, కింద విజువల్స్ ఎదిగిన చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అక్కడే ఉండి క్యాప్చర్ చేయలేక నేను స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాను, టైం అయిపోతుందని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక పర్సన్తో ఎదిగిన మాట్లాడడానికి ఎదిగిన ట్రై చేద్దాము. ఆ ఏరియాలో నాకు ఎదిగిన ఎవరు తెలియదు, కానీ ఒకసారి తెలుసుకుందాము. ఏదో ఒక పర్సన్తో మాట్లాడించే ప్రయత్నం ఎదిగిన చేద్దాము. సరే, కానీ మీ వీకెండ్ ప్లాన్స్ ఏందో కింద కమెంట్ సెక్షన్లో ఒకసారి మాతో కూడా పంచుకోండి, చూద్దాము. చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్లో ఎదిగిన వ్యూస్ ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా అలానే అయిపోతున్నారు. ఒకవేళ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడే ఒక బ్రదర్ ఎదిగిన నాకు పరిచయం అయినాడు, చాలా బాగానే మాట్లాడినాడు. ఈయన ఇప్పుడు ఆడిషన్స్ కోసం ఎదిగిన వెయిట్ చేస్తున్నాడంట. ఈయన ప్రజెంట్ విలన్గా ట్రై చేస్తున్నాడంట, గుంటూరు కారం సినిమా అని చెప్పినారంట. మార్నింగ్ 8కి వచ్చినాడు, మళ్ళీ తర్వాత 11కి అని చెప్పినారంట, వెయిట్ చేస్తున్నాడు. ఈ బ్రదర్తో ఒకసారి మాట్లాడదాము. వెళ్ళాలంటే చాలా రిస్క్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఏదో బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకు ఏది ఎటు సెట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనమే మన త్రోనే పోవాలి, ఎవరు మనకు ఛాయిస్ ఇస్తారా అని. ఏదో ఇప్పుడు ఏంటంటే ఒక రంగుల ప్రపంచం, సినిమా అంటేనే రంగుల ప్రపంచం. మనం ఏదో నచ్చింది వేసుకుంటే ఉండాలి, కానీ దీని ఆదేశం పోతారు, కంపెనీ ఆదేశం పోతారు, ఆదేశంతో ఏదో ఉంటుంది, అది ఆదేశం పోతాం, ఆదేశం ఇస్తాం. ఆదేశం ఇచ్చిన తర్వాత సెలెక్ట్ అయ్యి అంటే వాళ్ళ తోడు ఉంటారు కొందరు. జూనియర్ ఆర్టిస్ట్ అట్లనే కంపెనీ ఆర్టిస్ట్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి బ్రో? జూనియర్ ఆర్టిస్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటారు, కంపెనీ ఆర్టిస్ట్ అంటే కాజ్ ఉంటుంది. కంపెనీ అంటే ఇప్పుడు పక్క పొంటి మెయిన్ అంటే ఇప్పుడు విలన్స్ ఉంటుంది, మెయిన్ విలన్స్ ఉంటుంది పక్క పొంటి ఉండడం అది ఉంటుంది. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అంటే బ్యాక్ సైడ్ ఉండడం, అంటే మా వెనుక మేము అయితే ట్రై చేయగలుగుతాం, అన్ని చేయగలుగుతాం. ఓకే ఓకే. ఇప్పుడు కంపెనీ ఆర్టిస్ట్కి సపరేట్గా ఐడెంటిటీ ఉంటుంది, కార్డు ఉండాలి. కార్డు ఉంటుంది అంటే వాళ్ళు ఏమన్నా మంత్లీ ఇంత అమౌంట్ అని పే చేయమ్మా? మంత్లీ అంటే కార్డ్ తీసుకోవడం ఉంటాయి, కార్డు తీసుకుంటే పేమెంట్ ఉంటుంది, మొత్తానికి ఇప్పుడు ఒకేసారి కట్టాలి. ఓకే. ఇప్పుడు మా అసోసియేషన్ అంటారు కదా, అది అది పెద్దది, అది పెద్ద యాక్టర్ సార్. ఓకే ఓకే. అంటే ఇక మొదటి మన ఒక యాక్టర్ అయినప్పుడు అది తీసుకోవాలి, మా ఆశ్రమం మా ఆశ్రమం దీని ఆర్టిస్ట్ ఏమో కార్డు ఉంటుంది. అదంటే పేమెంట్ అనేది పర్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కార్డు ఉన్న వాళ్ళకు ఉన్నప్పుడు నార్మల్ నాన్ కార్డు వాళ్ళకు తేడా ఏంటంటే వాళ్ళ కార్డులకు కార్డు మీద పేమెంట్ వస్తుంది, లేకపోతే నార్మల్ పేమెంట్ వస్తుంది. కార్డు దీని ఆర్టిస్ట్లకు 800 1000 రూపాయలు వచ్చినా కానీ వీళ్ళు వచ్చేది కామన్ ఇచ్చేటోళ్ళు 500 ఏముండాలి. ఇప్పుడు ఒకరు విలన్గా ట్రై చేయాలనుకుంటున్నారు, బేసిక్గా వాళ్ళు ఆడిషన్స్ లాంటికి ఏం అడుగుతారు? ఆడిషన్స్ అంటే ఫస్ట్ పోవడం, మన ఫస్ట్ చూస్తారు, చూసిన తర్వాత ఏదో ఒకటి మన నచ్చింది వాళ్ళు చెప్తారు, అంటే ఒక కాన్సెప్ట్ మేము చేయమంటారు, లేకపోతేనో మనమే ఓన్గా ఒక డైలాగ్ చెప్పాలి, ఆ డైలాగ్ దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాలి. అంటే దాన్ని తీసుకున్నాక ఆఫ్టర్ మనకు మేము కాల్ చేస్తామని మీ డీటెయిల్స్ తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే. ఇప్పటి వరకు మీరు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చింటారు? చాలా మనం లెక్క పెట్టాం కదా, మనకి ఏదో ఛాన్స్ రావాలని 100 రకాల 100 కష్టం పడతాం. ఓకే. సో దానికి ఇన్నే చూసినాం, లెక్క 100 ఇచ్చింటారా? 100 ఆడిషన్స్ ఇచ్చింది. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు, లైక్ ఎన్ని మంత్స్ నుంచి అట్లీస్ట్? అంటే 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్ అవుతుంది. ఇండస్ట్రీ వచ్చి 1.5 ఇయర్. ఓకే. ఇప్పటివరకు పెద్ద పెద్ద సినిమాలు ఏమైనా యాక్టింగ్ చేసినారా? చూసాం. ఓకే. సలార్లో చేసినారు. భగత్ కేసరి సలార్లో ప్రభాస్ అన్న ఫైట్స్లో ఉన్నారా? జాంబీస్. ప్రభాస్ అన్న జాంబీస్ ఫైట్లో.
ఓహో ఓకే సూపర్ ప్రభాస్ అన్న ఉంటాడు దాంట్లో సీన్లో అట్లా ప్రభాస్ అన్నే గంభీర్ దాని పేరు ప్రభాస్ అన్న ఓకే మీరు జాన్విస్ లాగా యాక్ట్ చేసినారంటారా ఇండస్ట్రీ అనేది ఒక చిన్న ప్లాట్ఫామ్ అది మనకి ఇచ్చే ఇప్పుడు పెద్ద సినిమాలో సలారు అలానే భగత్ కేసరి చేసినారు ఇంకొకటి ఏదన్నా రీసెంట్ గా చేసినారా పవన్ కళ్యాణ్ సినిమాలో అలాంటి అంటే రీసెంట్గా అన్నది ఉంది కదా సినిమా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అన్న సినిమా ఉంది కదా దాంట్లో ఏమన్నా అట్లాంటి క్యారెక్టర్ ఫోన్ చేస్తాడు షూట్ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళిపోవాలంటే అవునులే మనకు ఈ సినిమా ఉన్నది అది ఉందని చెప్పారు షూట్ ఉన్నా అంటే వెళ్ళిపోవాలి ఓకే ఓకే స్టార్టింగ్ మీకేం ఇంటిమేషన్ ఉండదు ఈ షూటింగ్కి వెళ్తున్నాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్లో మనకు తెలుస్తుంది అది ఏ షూట్ అని చెప్పేసి ఓకే ఆల్ ది బెస్ట్ బ్రో డెఫినెట్గా మీకు మంచి రోజు రావాలని కోరుకుంటున్నాను మీరు మంచి బాడీ కూడా ఉంది మీకు మంచి ఫిజిక్ ఉంది థ్యాంక్ యూ బ్రో బ్రదర్ అయితే మనతో చాలాసేపు మాట్లాడినాడు నేను వీడియోలో కొద్దిసేపు మాత్రం పెట్టినాను కానీ మనతో చాలా విషయాలు ఎతికిన పంచుకున్నాడు సినిమా వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయి ప్రజెంట్ ఏం నడుస్తుంది ఏంటి ఎట్లుంటుంది అని చెప్పేసి చాలా అయితే విషయాలు మనతో చెప్పినాడు చాలా బాగా అనిపించింది సినిమాల గురించి ఇట్లా తెలుసుకోవడం ఎతికిన సరే కానీ వీడియో నచ్చితికినా తప్పకుండా లైక్ చేయండి మనం మళ్ళీ కలుద్దాం ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.